యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్, ప్రిజ్మాస్ బ్యూటీ యాక్నే కంట్రోల్ ఫేస్ వాష్ మీకు కావాలి అనుకుంటే కనుక prismasbeauty.com వెబ్సైట్ నుంచి, అలాగే స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని తీసుకోండి. సార్, నా ఖాతాలోకి అంటే అందరి ఖాతా నాకు తెలీదు, నా ఖాతాలోకి అయితే మాత్రం యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, కానీ దీని గురించి మాట్లాడుకునే ముందు నేను ఇంకొకటి మాట్లాడతాను. బేసిక్గా చాలామంది అంటే నేను ఫస్ట్ వచ్చేటప్పుడు మీ అబ్బాయి అక్కడ కూర్చునేటప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఇలా ఇలా, ఏంటి ఇది రావట్లేదు, ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది కానీ లోపల ప్రోడక్ట్ రావట్లేదు. అంటే అప్పుడు తెలిసింది ఒక బుక్లా ఓపెన్ చేయాలి అని. ఆల్మోస్ట్ ప్రిజ్మాస్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఈ టైప్ మ్యాగ్నెటిక్ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది, మెయిన్ ప్రోడక్ట్ స్పాయిల్ కాకుండా. ఒకవేళ హీట్ రెసిస్టెంట్గా ప్రోడక్ట్ లాంగ్విటీ కోసం, చూడడానికి బాగుండడం కోసం కూడా ఉంటుంది అనుకోండి, బట్ మెయిన్లీ ప్రోడక్ట్ స్టెబిలిటీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ప్యాకింగ్ షుడ్ బి ప్రొటెక్టింగ్ ఎనఫ్. దట్ ఈస్ వై దిస్ టైప్ ఆఫ్ డబుల్ కంప్లీట్గా ఇంటర్నేషనల్ ప్యాకింగ్లో ఉంది. యా, వి ఆర్ గోయింగ్ టు యుఎస్ వెరీ షార్ట్లీ. యుఎస్ అండ్ ఆస్ట్రేలియా వెరీ షార్ట్. సార్ పార్టీ? డెఫినెట్లీ, వై నాట్ సార్? పార్టీ కూడా బ్యూటీ రిలేటెడ్ ఇవ్వకూడదు సార్? లేదు, అలా పార్టీ పార్టీ ఎందుకంటే ఇది తింటే స్కిన్ గ్లో ఉంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది అంటారేమో మళ్ళీ. అలా చెప్పు, పార్టీ పార్టీగానే చేసుకుంటాం మేము. ఎస్, సీరియస్లీ యాంటీ యాక్నీ నిజంగా అంటే యంగర్ యూత్ కానీ, ఉమెన్లో కానీ, జెంట్స్లో కానీ, యంగర్ బాయ్స్లో కానీ ఈ యాంటీ యాక్నీ అనేది ప్రతి ఒక్కళ్ళు రాకపోతే ఆశ్చర్యపడాలి, తప్ప వస్తే ఆశ్చర్యపడక్కర్లేదు. ఆబ్వియస్లీ కదా. అవును, జస్ట్ చూడండి ఇప్పుడు యంగర్ బాయ్స్ ఉన్నారు అంటే ఆఫ్టర్ 22-23 జస్ట్ ఒక పింపుల్ వస్తే చాలు, దాన్ని ఇలా 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 పీకినంత వరకు నిద్రపడతారు, దాన్ని గుంతపడేలాగా గిల్లి 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 కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాగా యాక్నెస్ గారు పోగొట్టండి, మళ్ళీ మా దగ్గరికి వస్తారు. సో ఈ యాక్నీ అనేది బాగా మన ఇంట్లో రిలేటివ్ లా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ ఫేస్ వాష్ యాక్నీ అనేది ఎంత వరకు యూజ్ అవుతుంది, ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి? యా, వండర్ఫుల్ క్వశ్చన్. సాధారణంగా ఏంటంటే బై డిఫాల్ట్ పైనే మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఒక రెండు ఇంగ్రీడియంట్స్ నయాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్. సాధారణంగా ఫేస్ వాషెస్లో ఎక్కువగా సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఆ సాలిసిలిక్ యాసిడ్ మాలిక్యూల్ ఎటువంటిది, నానో మాలిక్యూల్, దాన్ని ట్రీట్ చేసేటప్పుడు ఎట్లా బాగా డ్రై అయిపోద్ది ఆ ఫేస్? కొన్ని ఫేషెస్కి విపరీతంగా ఫేస్ వాషెస్కి బాగా డ్రై అయిపోతుంది, దీనికి డ్రైనెస్ ఎక్కువ అవ్వదు, నెంబర్ వన్. దీంతోపాటు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూస్తే లిక్కరైస్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, నయాసినమైడ్ ఉంది, అలాగే సాల్సిలిక్ యాసిడ్ ఉంది, జింక్ పీసీఏ అనేది అన్నింటిలో ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు కొన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఓకే, సో మీరు ఎప్పుడైతే దీన్ని రెగ్యులర్గా యాక్నే ఫేస్ వాష్ లాగా డైలీ నైట్ వాడుకునే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డే టైమ్ గ్లూటారోజో లాంటి సోపు వాడుకున్నా కూడా యాక్నేకి అది పనిచేస్తున్నట్టే, ఇది నైట్ టైం జస్ట్ నైస్లీ తీసుకుని అప్లై చేసి బాగా వాష్ చేసేసాక దెన్ ఫస్ట్ ఈజ్ హైజీన్. చాలామందికి డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ నుంచి యాక్నీ వచ్చేస్తుంటుంది. సో మనం యాక్నీని ఎంత ట్రీట్ చేసినా డాండ్రఫ్ ఉందనుకోండి, ఆ డాండ్రఫ్ మన పిల్లో మీద పడుతుంటుంది. ఆ డాండ్రఫ్ ఇలా పడడం వల్ల మన పింపుల్స్ వచ్చేస్తుంది. సో పింపుల్ రావాలంటే ఆయిల్ గ్లాండ్ ఇన్ఫెక్ట్ అయితేనే పింపుల్. సో దీన్ని వాడి ఎంత ట్రీట్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజ్మాస్ ది యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉంటుంది. సో డాండ్రఫ్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాండ్రఫ్ కంట్రోల్ చేస్తూ యాక్నే ఫేస్ వాష్ ప్లస్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వలన డ్రైనెస్ కాకుండా సాఫ్టర్ స్కిన్, న్యూట్రిఫై చేస్తే స్కిన్ని. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సూపర్ సార్. చాలామంది డౌట్ ఏంటి అంటే యాంటీ యాక్నీ అంటే ఎక్కువగా ఫుడ్ వల్ల కూడా వస్తుందా, పొల్యూషన్ వల్ల వస్తుందా, అంటే దీని వల్ల ఎక్కువగా వస్తుంది? ఒకటి, డాండ్రఫ్ ఇస్ క్లియర్. ఎనీథింగ్ ఈస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఆయిల్ గ్లాండ్ ఈస్ పింపుల్ ఆర్ యాక్నే. యాక్నే అంటే యాక్నే వల్గారిస్ అనే బ్యాక్టీరియాతో వచ్చి పస్సు వచ్చి పెద్ద పెద్ద పింపుల్ వచ్చి ఎర్రగా వచ్చి నొప్పి ఉంటుంది. అదే చిన్న 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 పింపుల్స్ ఉంటాయి, వాటిని పింపుల్స్ అంటారు. వీటి ఏటికైనా కూడా కారణం సమ్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే, సో మీరు చేతులు పెట్టే అలవాటు ఉంది, చాలామంది స్టైలిష్గా కూర్చుంటుంటారు ఇలాగా మీరు ఈ చేతులతో అన్నీ ముట్టుకుంటున్నారు. సో వీటి మీద ఎన్ని క్రిములు ఉన్నాయో మీకు తెలియదు కదా. సో ఇండైరెక్ట్ ఇన్ఫెక్షన్, డైరెక్ట్ ఇన్ఫెక్షన్ సలైవా. అది ఒక తల్లో, ఫాదరో, అక్కో, లేదా అన్నయ్యో, లేదా బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో సలైవా కూడా అవ్వచ్చు. సలైవా ఇస్ ఇన్ఫెక్టెడ్ థింగ్, దాని నుంచి పింపుల్స్ రావచ్చు. డాండ్రఫ్ చాలా కామన్ థింగ్. డాండ్రఫ్తో మీరు పడుకున్న పిల్లో మీద పడుతుంటే ఆ
ఆ పిల్లో మీద ఈ ఫేస్ పడుకుంటుంది. అదే కనుక డాండ్రఫ్ మీద ఒక టవల్ లాంటిది వేసుకుని పడుకుని నెక్స్ట్ డే వాష్కి వేసి, ఇఫ్ యూఆర్ స్లీపింగ్ ఆన్ ఎ వెరీ క్లీన్ సర్ఫేస్, యువర్ చీక్స్ ఆర్ స్లీపింగ్, యువర్ ఫేస్ ఇస్ స్లీపింగ్ అనే క్లీనర్ సార్. సో అప్పుడు మీకు హైజీన్ మెయింటైన్ అవుతుంది. అలాగే మీరు ఫుడ్ అంటున్నారు, ఆయిలీ ఫుడ్స్ తింటారు చాలామంది, స్వీట్స్ తింటుంటారు, దాంతో ఆయిల్ గ్లాండ్స్ యాక్టివేట్ అయిపోయి అవి ఇన్ఫెక్ట్ కొంచెం అయినా కూడా అది సిస్టిక్ యాక్నీలా అవ్వచ్చు, యాక్నీ అవ్వచ్చు, లేదా పింపుల్గా మారచ్చు. సో ఫర్ ఆల్ దోస్ థింగ్స్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ ఈజ్ అ వెరీ గుడ్ ఆన్సర్. ఒక డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ను కంట్రోల్ చేయాలి. ఏదైనా సరే ఇప్పుడు డాండ్రఫ్ షాంపూని యూజ్ చేస్తూ అండ్ దీన్ని కూడా యూజ్ చేస్తే అసలు కంప్లీట్గా యాక్నీ అనేది మనకు ఉండదు. బెస్ట్ థింగ్, ఎందుకంటే రూట్ని రూట్ కాజ్ని మనం ట్రీట్ చేయకుండా యాక్నీ ఫేస్ వాషే వాడుతున్నాం అనుకోండి, డాండ్రఫ్ మళ్ళీ అది చేసే పనికి ఆటోమేటిక్ మళ్ళీ పింపుల్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ తగ్గిస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ తగ్గిస్తాం. అదే కనుక మీరు డాండ్రఫ్ని ట్రీట్ చేసి డాండ్రఫ్తో పాటు ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్, డెఫినెట్లీ దిస్ అ గుడ్ సొల్యూషన్ ఫర్ యాక్నీ. ఎస్ సార్, నాకు ఇంకొక చాలా పెద్ద డౌట్ ఏంటి అంటే ఎవరైనా సరే బ్యూటీ ప్రొడక్ట్స్ని ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే బయట ఇంకా ఉన్న కొన్ని కొన్ని బ్రాండ్స్ వాళ్ళు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఏంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఏంటి దానివల్ల యూజెస్, ఎక్కడ కూడా ఏమీ ఉండదు. మీరేం సార్ అసలు మీ ప్రతి ప్రొడక్ట్లో కూడా ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు, ఇంత పబ్లిక్గా పెట్టేస్తున్నారు? దిస్ ఈస్ ద యాక్చువల్ డ్రగ్ కంట్రోల్ ఎఫ్ఎస్ఎస్ఐ లా రూల్. అండ్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ని గొప్పగా చెప్పుకోవడం వీళ్ళ ప్రత్యేకత, ప్రిజ్మాస్ బ్యూటీ ప్రత్యేకత. సి ప్రోడక్ట్ అనేది ఉంటుంది, దాంట్లో ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి, ఎంత మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది ఇంగ్రీడియంట్స్ ఉంటే చెప్తారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అ రియల్ ప్రోడక్ట్, ఇది డే క్రీమ్ అని, ఇది నైట్ క్రీమ్ అని, దీనికి ఇలా వర్క్ అవుతుందని, దీనికి వర్క్ అవుతుందని ఆ మాటలు కాదు. కంపోజిషన్, ఇంగ్రీడియంట్స్, లైసెన్స్ నెంబర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్స్, ప్రతిదీ ఉంటే తప్ప ప్రోడక్ట్ కొనకూడదు. ప్రతిదీ ఉంటే ఆ ప్రోడక్ట్ ట్రూ. ఓకే, దట్ ఈస్ ప్రిజ్మాస్ బ్యూటీ. ఓకే, చూసారా, ప్రిజ్మాస్ అంటే బ్యూటీ, బ్యూటీ అంటే ప్రిజ్మాస్. ఎగ్జాక్ట్, ప్రిజ్మాస్ ప్లస్ బ్యూటీ ఈక్వల్ టు హ్యాపీనెస్. హ్యాపీనెస్ అండ్ బ్యూటీ, హ్యాపీనెస్ అండ్ బ్యూటీ, సూపర్. సో ఏదైనా సరే ఇది కూడా చాలా చాలా బాగుంది సార్. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదు, డిజైన్ చేసిన వాళ్ళు ప్రిజ్మాస్ క్రెడిట్ అంతా వాళ్ళదా? అంతా వాళ్ళదే సార్. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే డాండ్రఫ్ గురించి కానీ, ఫేస్ గురించి కానీ, ఎక్స్పెషల్లీ స్కిన్ కానీ, గ్లోయింగ్ కానీ, సో ఇవన్నీ కూడా ఈ థాట్. సి ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది ఫార్ములేషన్లో ఒక వ్యక్తి ఉన్నారని చెప్పేది కాదు, ప్రపంచంలో చాలా పేరు పొంది ఎంతోమంది కాస్మెటిక్ సర్జన్స్, కాస్మెటాలజిస్ట్ ట్రైన్ అయ్యేటువంటి వాళ్ళల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ బెస్ట్ అనే ఒక వ్యక్తి, బ్రెజిలియన్ కాస్మెటిక్ సర్జన్, ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక అమెరికన్ ఫిలిపినో కాస్మెటిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఇందులో ఫార్ములేషన్ ఇన్వాల్వ్ అయ్యారు. నేను నాతో పాటు చాలామంది కలీగ్స్ ఇన్వాల్వ్ అయ్యారు. కేరళ నుంచి ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఇన్పుట్ దీంట్లో ఉన్నాయి. ఇన్ని ఇన్పుట్స్తో తయారైన ప్రోడక్ట్సే ప్రిజ్మాస్ బ్యూటీ ప్రోడక్ట్స్. అందుకే ప్రిజ్మాస్ బ్యూటీ అనేది ఒక గ్యాలపింగ్ హార్స్లో పరిగెడుతుంది. సూపర్, సీరియస్లీ సార్, ప్రిజ్మాస్ అనేది నిజంగా ఎన్ని అంటే దేనిది దానికి ఎక్స్పెషల్లీ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ అన్నీ చేసేయలేరు, ఒక్కొక్క స్కిన్కి ఒక్కొక్కటి యూజ్. స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్, యాంటీ ఏజింగ్, బ్యూటీ, ఎవ్రీథింగ్. Yes. అండ్ ఆల్సో న్యూట్రాసిటికల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాక్ అని ఉంటుంది, ఎనెస్టెల్ సిస్టిన్. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మ్యూసి నాక్ అని, ఆ నాక్, ఈ నాక్ చాలా వాడేశారు. అసలు ఎనెస్టెల్ సిస్టిన్ అంటే ఏంటి? స్కిన్ వైట్నింగ్కి, యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్కి, లంగ్స్లో వచ్చిన డ్యామేజ్ వల్ల వచ్చిన ఫైబ్రోసిస్ని తగ్గించిన చాలా గొప్ప ప్రొడక్ట్ ఈజ్ నాక్. అది ప్రిజ్మాస్ వాళ్ళ నుంచి వచ్చే నాక్, ఇట్స్ న్యాచురల్ ఎనెస్టెల్ సిస్టిన్. అలాగే గ్లూటథైన్ సంబంధించినవి ఉన్నాయి, డిస్పర్సిబుల్ ట్యాబ్లెట్స్, స్ప్రే. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్పెషాలిటీ. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఎవరైతే సరే ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే prismasbeauty.com వెళ్ళండి. ఆల్ బ్యూటీ రిలేటెడ్ కానీ, స్కిన్ రిలేటెడ్ కానీ, హెయిర్ రిలేటెడ్ కానీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో వేరే అనదర్ ఏ ఆన్లైన్ వెబ్సైట్స్కి కూడా వెళ్ళక్కర్లేదు, prismasbeauty.com ప్రొడక్ట్ వెబ్సైట్కి మాత్రమే వెళ్ళి మనకి కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ లేదు, ఇంకా డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ వాట్సాప్లో కూడా మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని మీరు పింక్ చేయొచ్చు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. డోంట్ మిస్ ఇట్.